హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ యూట్యూబ్ ఫ్రెండ్స్. ఒక కొత్త న్యూస్ అయితే తీసుకొచ్చేసాను. ఎవరైతే గేమ్స్ ఆడుతుంటారో ఆన్లైన్లో వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. సో మొత్తం మీద అయితే ఆన్లైన్ గేమ్స్ అనేది మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. సో అందులో వచ్చేసి ఎంపీఎల్ భాగం, ఎంపీఎల్ గేమ్స్ని కూడా బ్యాన్ చేసి పడేసింది. క్యాష్ గేమ్స్ అన్నీ కూడా లాక్ చేసి పడేసింది. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా క్రికెట్ గేమ్స్, అదర్ గేమ్స్ ఉంటాయి కదా ఆన్లైన్ గేమ్స్, సో అవన్నీ కూడా బ్యాన్ చేసి పడేసింది తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణనే కాదు, ఒక 3-4 స్టేట్స్ బ్యాన్ చేసి పడేశాయి. సో అది ఎందుకు గురించి రీజన్స్ చెప్పుకుంటూ పోయినట్టయితే ఒకసారి వీడియోలో ఎట్లా బ్యాన్ అయిపోయింది అది ఏందనేది ఒకసారి చూపిస్తాను మీకు. ఎందుకు గవర్నమెంట్ బ్యాన్ చేసింది అనేది ఒకసారి వీడియోలో అయితే చూపిస్తాను. అది చూపించిన తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఒకసారి వీడియోలో చూసుకున్నట్టయితే మనం వచ్చేసి ముందుగా ఎంపీఎల్ గేమ్స్ అనేది ఓపెన్ చేద్దాం ఒకసారి. సో ఓపెన్ చేసుకున్నట్టయితే ఏవైనా సరే క్యాష్ గేమ్స్ అనేది ఓపెన్ చేస్తే ఓపెన్ అయితే అవ్వట్లేదు అన్నట్టు, లాక్ అయిపోయింది. సో నేను కూడా రెగ్యులర్గా అయితే ఎంపీఎల్ గేమ్స్ అనేది ఆడుతున్నాను, బట్ నిన్న చూసుకుంటే నిన్నటి నుండి స్టార్ట్ అసలు గేమ్ అనేది లాక్ అయిపోయినాయి గేమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ ఓపెన్ చేస్తాను చూడండి. సో ఓపెన్ చేసినట్టయితే ఒక నిమిషం డౌన్లోడ్ అవుతుంది, ఇది కాదు. సో అంటే నార్మల్ డౌన్లోడ్ అవుతుంది. సో చూసుకుంటే ఇక్కడ క్యాష్ గేమ్స్ ఆర్ లాక్డ్, ఓకే, క్లోజ్, ఓన్లీ ఫ్రీ గేమ్ మాత్రమే ఉంది ఒకటి. సో తర్వాత చూసుకుంటే ఇంకో గేమ్ ఓపెన్ చేద్దాం. సో క్యాష్ గేమ్స్ ఆర్ లాక్డ్, సో క్లోజ్ చేసి పడేస్తున్నాను. సో మాన్స్టర్ ట్రక్ నార్మల్గా ఈ గేమ్, సో ఇట్లా ఇంకా వేరే మాన్స్టర్ ట్రక్ చూస్తాను. సో నేను ఈ మాన్స్టర్ ట్రక్ ఎక్కువగా ఆడుతుంటాను, మస్తు ఉంటుంది గేమ్ ఇది. సో క్యాష్ గేమ్స్ ఆర్ లాక్డ్, ద లా ఇన్ యువర్ స్టేట్ డస్ నాట్ అలో యూ టు ప్లే మాన్స్టర్ ట్రక్ విత్ క్యాష్, ఓకే. సో అంటే క్యాష్ తోటి ఈ గేమ్ కూడా ఆడలేము అన్నట్టు. సో చూసుకున్నట్టయితే నేనైతే హెల్ప్ లైన్ డెస్క్ అయితే మెసేజ్ పెట్టాను, వాళ్ళైతే రిప్లై ఏమిచ్చారు చూద్దాం ఒకసారి. ఇక్కడ నుండి చూసుకుంటే దీని మీద ట్యాప్ చేస్తున్నాను, ఇక్కడ కిందికి వెళ్తే హెల్ప్ లైన్ డెస్క్ ఉంటుంది ఎంపీఎల్ది. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చాట్ మీద క్లిక్ చేసుకోవాలి. చాట్ మీద క్లిక్ చేసి నేను చాట్ అయితే చేశాను. చాట్ చేసినట్టయితే ఇక్కడ గేమ్స్, ఓకే, ప్రాబ్లమ్స్ విత్ టోర్నమెంట్స్ అండ్ బాటిల్స్, దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి స్టార్ట్ మీద క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు రిప్లై అయితే ఇచ్చారు చూడండి వాళ్ళు. సో ఇక్కడ స్క్రీన్ షాట్తో సహా నేనైతే పెట్టినా. సో క్యాష్ గేమ్ సార్ లాక్డ్ అని చెప్పేసి ఇక్కడ స్క్రీన్ షాట్తో సహా పెట్టినా. పెట్టినట్టయితే వాళ్ళు వచ్చేసి ఫస్ట్ నేను రిప్లై అయితే పెట్టిన, పెడితే ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి హాయ్ వెల్కమ్ టు ఎంపీఎల్ సపోర్ట్, ఐఎమ్ హియర్ టు హెల్ప్ అని చెప్పేసి పెట్టారు. తర్వాత వచ్చేసి సార్ ఇట్స్ క్లియర్లీ రైట్ క్యాష్ గేమ్స్ ఆర్ బ్యాన్ ఇన్ యువర్ స్టేట్ అని చెప్పేసి పెట్టిండ్రు రిప్లై అయితే. యూ స్టిల్ అరౌండ్, వీ హ్యావ్ హార్డ్ ఫ్రమ్ యూ ఫర్ ఏ వైల్, ప్లీజ్ రెస్పాండ్స్, అంటే ఇది మనకు ఫీడ్బ్యాక్ ఏమని చెప్పేసి అడుగుతుంది అని ఇక్కడ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. క్యాష్ గేమ్స్ ఇన్ యువర్ స్టేట్లో క్యాష్ గేమ్స్ అనేది నాట్ అవ్లోడ్ బ్యాన్ చేసి పడేశారని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. సో ఇట్లా రిప్లై అయితే ఇచ్చారన్నట్టు వాళ్ళు, ఇవన్నీ కూడా రిప్లై అయితే ఇచ్చేశారు, ఓకే. సో ఇట్లా ఎంపీఎల్కు హెల్ప్ డెస్క్కు మిస్ అయిపోయినా కానీ వాళ్ళు రిప్లై అయితే ఎంపీఎల్ గేమ్ని అయితే క్యాష్ గేమ్స్ని అయితే బ్లాక్ చేసి పడేశారు మీ స్టేట్లో అని చెప్పేసి పెట్టినారు వాళ్ళు రిప్లై. సో తర్వాత బ్యాక్ చూసుకున్నట్టయితే ఒకసారి అయితే మనం గూగుల్ క్రోమ్కి వెళ్ళేసి చెక్ చేద్దాం. సో గూగుల్ క్రోమ్కి వెళ్ళేసి కూడా నేనైతే ఇక్కడ నుండి అయితే చెక్ చేశాను. సో ఇక్కడ చూసుకుంటే నార్మల్గా వచ్చేసి సో న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి వై ఎంపీఎల్ గేమ్స్ బ్యాన్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి కొట్టినా. సో కొట్టినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ మీద కనిపిస్తుందిగా ఇట్లా అయితే రిప్లై అయితే వస్తున్నట్టు. సో ఈ రిప్లైనే నేను ఈ ఇన్ఫర్మేషన్నే నేను కాపీ చేసి పేస్ట్ చేశాను. సో కాపీ చేసి పేస్ట్ చేసింది, ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేశాను. పేస్ట్ చేస్తే కింద వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఆన్లైన్ ఆటలు నిషేధించింది మరియు ఆన్లైన్ గేమ్స్ ఆడే ఎవరైనా సరే ప్రాసిక్యూషన్ బాధ్యత వహిస్తారు. ఆటను ప్రోత్సహించే వారికి కొత్త చట్టం ప్రకారం శిక్ష విధించబడుతుంది. ఈ నిబంధనలతో రాష్ట్ర మంత్రివర్గం ఆర్డినెన్స్ను ఆమోదించి గవర్నర్ ఐఏఎస్ నరసింహన్కు పంపారు అని చెప్పేసి ఇక్కడ రిప్లై అయితే ఉందన్నట్టు, అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నట్టు. సో అంటే తెలంగాణలో అనే కాదు, ఇంకా కొన్ని స్టేట్స్లో అయితే గేమ్స్ని అయితే బ్యాన్ చేశారు. ఆ స్టేట్స్ కూడా చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ వచ్చేసి కెన్ రెసిడెన్స్ ఆఫ్ అస్సాం, ఒడిస్సా, తెలంగాణ, నల్గొండ అండ్ శ్రీకాకుళం ఇది ఏంది సిక్కిం. సో సిక్కిం పార్టిసిపేట్ ఇన్ పెయిడ్ కంటెస్ట్ ఆఫ్ డ్రీమ్ 11, ఓకే. సో అంటే ఇట్లా ఈ కొన్ని స్టేట్స్లో అయితే బ్యాన్ అయితే చేశారు అన్నట్టు. ఎంపీఎల్ గేమ్స్ని బ్యాన్ చేయడానికి మెయిన్ రీజన్స్ అయితే నాకు తెలిసి ఇప్పుడున్న సిచ్యువేషన్, ఏదైతే COVID-19 ఉందో సో అదే సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్లో వచ్చేసి నార్మల్గా ఏంటంటే ఇప్పుడు మనకు క్రికెట్ అనేది అసలు మొత్తానికే రద్దు అయిపోయింది కదా ఆ క్రికెట్. తర్వాత వచ్చేసి ఆ క్రికెట్ మీద ఆన్లైన్లో బెట్టింగ్స్ అయితే కడుతున్నారు, చాలా బెట్టింగ్స్ ఓవర్ అమౌంట్ అయి పెట్టేసి బెట్టింగ్స్ అయితే కడుతున్నారు. తర్వాత వచ్చేసి ఆన్లైన్లో రమ్మీ ఆడటం, ఇట్లాంటి ఎంపీఎల్, సో ఇవన్నీ ఆడటం, ఆన్లైన్ గేమ్స్ అనేది క్లోజ్ చేసి పడేసింది మన తెలంగాణ గవర్నమెంట్ అయితే. అంటే మొత్తం పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ అవుతుంది అన్నట్టు, పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది పెట్టి గేమ్స్ అయితే ఆడుతున్నారు ఆన్లైన్లో. కాబట్టి
మొత్తానికి ఈ రమ్మీ అనేది ఇంకా చాలా ఓవర్ మొత్తంలో ఉంది. అండ్ క్రికెట్ మీద బెట్టింగ్స్ కడుతున్నారు, అదర్ ఏదైతే ఒలింపిక్ ఉందో సో అది కూడా క్లోజ్ అయిపోయింది కాబట్టి. సో చాలా గేమ్స్ మీద బెట్టింగ్స్ అయితే కడుతున్నారు కాబట్టి సో అదైతే ప్రాబ్లం వచ్చి పడ్డది అన్నట్టు. దాని గురించే ఇష్యూ అనేది, దానివల్లనే గేమ్స్ అనేది బ్యాన్ చేసి పడేసింది గవర్నమెంట్ అయితే. సో మళ్ళీ తిరిగి ఎప్పుడు ఓపెన్ చేస్తుంది అనేది తెలియదు. సో అంతవరకు అయితే వెయిట్ అయితే చేద్దాం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే ఫ్రెండ్స్. సో మీకు ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం నాకు తెలిసి యూట్యూబ్లో ఎవరైతే వీడియో పెట్టలేదు ఇప్పటి వరకు గేమ్స్ ఎందుకు బ్యాన్ చేసింది అనేది. సో ఫస్ట్ నేనే పెట్టుతున్నాను అనుకుంటున్నాను నేనైతే. సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్, నేను కూడా ఏంటనేది తెలుసుకుంటాను. సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే, వీడియోని అసలు లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.